ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో 4000 పేజీల ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో సమీర్ మహేంద్రను A1 గా పేర్కొంది. A2 నుంచి A5 గా మరో 4 కంపెనీలను చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇతరుల పాత్రపై ఈడీ త్వరలో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 12 కి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఈడీ తాజాగా ఈరోజు తన తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇప్పటివరకు ఎవరెవరిని విచారించామనే అన్ని కోణాల్లో కూడా ఇప్పటివరకు ఒక ఛార్జ్షీట్ని అయితే రూపొందించింది. తాజాగా మొదట సమీర్ మహేంద్రు అనే ఒక వ్యాపారవేత్తను అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ ఆయన అదుపులోకి తీసుకున్నారు. సుమారు ఆయనను అరెస్ట్ చేసి ఇవాటికి 60 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో మొదటిసారిగా తొలి ఛార్జ్షీట్ని అయితే దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్లో ప్రధానంగా A1గా సమీర్ మహేంద్ర పేరును పేర్కొంటున్నాయి. ఆయనకు సంబంధించిన మరో 4 కంపెనీలను A2, A3, A4, A5గా మొత్తం 5 అంటే 4 కంపెనీలు ఒక వ్యక్తి మొత్తం A5గా కూడా పేర్కొంటూ కూడా కొద్దిసేపటి క్రితమే రోజోని కోర్టులో ఈడీ పిటిషన్ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని చెప్పాలి. ఇక ఈ ఛార్జ్షీట్ పైన మరింత విచారణ జరిగే అవకాశాలు ఎక్కువనే. ఇక కేసు విచారణ డిసెంబర్ 12వ తేదీకి విచారణ వాయిదా వేశారు. సమీర్ మహేంద్ర మరోవైపు ఆయన ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. డిసెంబర్ 8వ తేదీ వరకు కూడా ఆయన జ్యుడిషియల్ కస్టడీ కొనసాగబోతుంది. ఇదే కేసులో విజయ్ నాయర్ ఈడీ కస్టడీ 2 రోజుల క్రితం ముగిసింది. ఆయన కూడా ఈరోజు కేసు ఈడీ సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రధానంగా సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచిన కొద్దిసేపటికే ఆయన తరపున వాదన వినిపించారు. ఇప్పటివరకు ఆయన ఇంట్రాగేషన్ చేశాం. వివిధ కోణాల్లో ఆయన నుంచి సమాచారం తీసుకున్నామని ఈడీ కూడా కోర్టుకు తెలిపిన సందర్భంలో విజయ్ నాయర్కి 13 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు కూడా రోజెవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు కొద్దిసేపటిగా తీర్పిచ్చిన నేపథ్యం. ఇక తాజాగా నిన్న సిబిఐ కూడా దాదాపు 10,000 పేజీలతోనే ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఈరోజు తాజాగా ఈడీ దూకుడు పెంచింది. ఏకంగా ఈడీ కూడా 3000కు పైగా కూడా పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఒక హార్డ్ డిస్కును సైతం కూడా సిబిఐ జడ్జికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సాఫ్ట్ కాపీని సైతం కూడా సిబిఐ జడ్జికి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఒక్కొక్కరిని కూడా విచారించుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు సిబిఐ కేసులో చూసాము అభిషేక్ బోయిన్పల్లితో పాటుగా అదేవిధంగా బినయ్ కావచ్చు, శరత్చంద్ర రెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఓవైపు తిహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీ మీద అక్కడ కొనసాగుతుంది. తాజాగా నిన్న కూడా 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ అభిషేక్ రావుకు విధించిన నేపథ్యం తాజాగా సమీర్ మహేంద్రను కొద్దిసేపటి కింద కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో మాట్లాడుతున్న సందర్భంగా సమీర్ మహేంద్ర వైఫ్ను ఆమె ప్యారిస్ నుంచి వస్తున్న సందర్భంలో ఆమెని కావాలని ఈడీ అధికారులు ఇబ్బందులు గురి చేశారు. అటు ఎయిర్పోర్ట్లో సైతం కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంత బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఈడీ అధికారులపైన ఒక పిటిషన్ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో సమీర్ మహేంద్రకు సంబంధించి ఆయన వైఫ్కి సంబంధించిన ఒక పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా రోజెవెన్యూ జడ్జి కొద్దిసేపటి క్రితం ఆయన వాదన జరుగుతున్న సందర్భంలో చెప్పారు. ఎయిర్పోర్ట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంటి నివాసం వద్ద కూడా అక్కడ కూడా సీసీ కెమెరాలు ఈడీ అధికారులు ఎక్కడ కూడా బెదిరించిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడలేదని కూడా ఆయన తీర్పుని ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇక తాజాగా సమీర్ మహేంద్రను అయితే ఎందుకంటే ఈ కేసులో 60 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో ముందుగానే ఒక తొలి ఛార్జ్ షీట్ని అయితే ఈడీ దాఖలు చేసిందని చెప్పాలి. ఇక ఈ కేసులో మరింత విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఆ నేపథ్యంలో మరోసారి కూడా కొంత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఈడీ ఈ రోజు స్పష్టమైన కోర్టుకు తెలిపిన నేపథ్యంలో మొదటి రోజులో భాగంగా ఈ రోజు తొలి ఛార్జ్ షీట్లో మాత్రం సమీర్ మహేంద్ర పేరును మాత్రం A1గా పేర్కొన్నారు. ఆయన కంపెనీలకు సంబంధించిన 4 కంపెనీలను కూడా A2, A3, A4, A5 ఇట్లా పేర్కొంటూ వాదనలు కొనసాగాయి. ఇక మరోసారి డిసెంబర్ 12వ తేదీన దీనిపైన విచారణ జరగబోతుంది. ఆ రోజు ఈడీ ఇంకెంత ఛార్జ్షీట్లు వేయబోతుంది. ఈ ఛార్జ్షీట్లు ఇప్పటివరకు ఎవరెవరిని విచారించారు, ఇప్పటివరకు ఈడీ ఎవరిని అరెస్ట్ చేసింది, ఇందులో A1, A2, A5గా ఇంకా ఎవరుండబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. 60 రోజుల కాలం ముగుస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం కేవలం ఒక సమీర్ మహేంద్రకు సంబంధించిన అంశంలో మాత్రమే ఈడీ ఒక ఛార్జ్షీట్ని అయితే ఫైల్ చేసిందని చెప్పాలి. ఇక లిక్కర్ కేసు సంబంధించి పెద్ద ఎత్తున ఒక్కొక్కరిని కూడా విచారించడం జరుగుతుంది. మొన్న ముతా గౌతమ్ను కూడా విచారించామని కూడా ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా రామచంద్ర అరుణ్ పిల్లైని ఆయనను కూడా విచారించడం జరిగింది. ఆయన పలుమార్లు కూడా ఈడీ కార్యాలయానికి పిలిచినట్టు కూడా చెప్తున్నారు. తాజాగా సిబిఐ ఒకవైపు దూకుడు పెంచి లిక్కర్ కేసులో ముందుకు వెళ్తున్న సందర్భంలో తాజాగా ఈడీ సైతం కూడా అదే స్థాయిలో దూకుడు పెంచుతూ ముందుకు వెళ్తున్న నేపథ్యం ఒక్కొక్కరిని కూడా విచారించుకుంటూ ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ వచ్చింది. గతంలో సందర్భంలో కూడా చూసాము. సిబిఐ కేసులో ఏదైతే అభిషేక్ రావు బోయిన్పల్లికి ఏదైతే ఆయనకి ఏదైతే బెయిల్ మంజూరు చేశారో ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ పైన కూడా ఇప్పటివరకు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సిబిఐ మీ బెయిల్ క్యాన్సిలేషన్ చేయమంటుంది, దానిపైన మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటనేది కూడా అక్కడ కూడా ఉంది. ఆ కేసు కూడా పెండింగ్ ఉంది. దాదాపు లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున 5 మాత్రం అరెస్ట్ అయ్యారని చెప్పాలి. సమీర్ మహేంద్రే కావచ్చు, వినయ్ బాబాయ్ కావచ్చు, అభిషేక్ రావు బోయిన్పల్లి కావచ్చు, విజయ్ నాయరే కావచ్చు, ఇక దినేష్ అరోరావు మాత్రం ఈ కేసులో అప్రూవర్గా మారారు. ఆయనని నిరంతరం ఈడీ సిబిఐ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఏంటనే అన్ని కోణాల్లో కూడా ఆయన వీడియో టేపులు అన్ని కూడా రికార్డ్ జరుగుతున్న నేపథ్యం. తాజాగా ఈ రోజైతే సమీర్ మహేంద్రను కోర్టుకు తీసుకొచ్చారు. సమీర్ మహేంద్రకు సంబంధించిన ఛార్జ్షీట్లో అయితే పెద్ద ఎత్తున అయితే ఇప్పటికైతే వాదనలు కొనసాగి ఇక డిసెంబర్ 12వ తేదీన తదుపరి విచారణ జరుగుతుంది. ఆ విచారణ సందర్భంగా జడ్జి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నా కూడా వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.